నేటి ధ్యానాంశము ఏమిటంటే ఎవరు వర్ధిల్లరు, ఎవరు వర్ధిల్లెదరు. మానవులందరూ కూడా వర్ధిల్లాలన్నటువంటి కోరికను కలిగినటువంటి వారే. దేవుడు కూడా తన ప్రజలను వర్ధిల్లింప చేయాలని కోరుతూ ఉన్నటువంటి వాడే. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తూ ఉంది, ఎవరు వర్ధిల్లరో, ఎవరు వర్ధిల్లుతారో. ఒకవేళ వర్ధిల్లలేనటువంటి జాబితాలో నీ ఉంటూ నేను వర్ధిల్లాలి అనుకుంటే అది వీలు కాదు. ఎవరు వర్ధిల్లరో, ఎవరు వర్ధిల్లుతారో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. సామెతల గ్రంథం 28:13 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టేటువంటి వాడు వర్ధిల్లనే వర్ధిల్లడని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. ఒకవేళ నీ జీవితంలో నీ పాపాన్ని కప్పుకుంటూ ఉంటే, నీ అతిక్రమాన్ని దాచిపెట్టుకుంటూ ఉంటే, దోషాన్ని కప్పుకుంటూ ఉంటే నీ జీవితంలో వర్ధిల్లలే. ఈ నూతన సంవత్సరంలో మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి అతిక్రమాన్ని కూడా మనము దాచిపెట్టుకోకుండా ఒప్పుకోవాలని దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. 1 యోహాను 1:9 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. మన పాపములను మనము ఒప్పుకోవాలి, మన అతిక్రమములను మనము ఒప్పుకోవాలి. ఇది దేవుని పరిశుద్ధ వాక్యము తెలియజేస్తూ ఉంది. అయితే కొన్ని అబద్ధ బోధలు వచ్చాయి. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు గనుక ఇక నీ పాపములను ఒప్పుకోవలసినటువంటి పని లేదు, అవి క్షమించబడి ఉన్నాయి అని చెప్పేటువంటి అబద్ధ బోధలు వచ్చాయి. జాగ్రత్త, నీ జీవితంలో వర్ధిల్లాలని కోరుతూ ఉంటే, వర్ధిల్లాలని ప్రార్థన చేస్తూ ఉంటే నీవు అతిక్రమాన్ని విడిచిపెట్టాలి, అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, నీ పాపాన్ని ఒప్పుకోవాలి. గడిచినటువంటి సంవత్సరంలో నీవు కప్పుకున్నటువంటి పాపాలు, దాచిపెట్టినటువంటి అతిక్రమములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొనుట మాత్రమే కాదు, విడిచిపెట్టాలి. చాలాసార్లు మనము దేవా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు క్షమిస్తాడు, ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. కీర్తనలు 86:5 దావీదు అంటున్నాడు, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. మీకు ఆ గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తోంది, కనికరము చూపుటలో సంతోషించేటువంటి దేవుడు ఆయన. అయితే నీ జీవితంలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి, నీ అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎంతకాలం చేస్తావు నీవు ఆ చేసిండే తప్పునే? బ్రతికినంత కాలము ఆ పాపంలోనే బ్రతుకుతావా నీవు? పాపం చేసి దేవా నన్ను క్షమించని. అతిక్రమాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టగలిగితే కనికరము పొందుతావు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అతిక్రమాన్ని కలిగి ఉంటే, ఇంకా పాపాన్ని కలిగి ఉంటే అభివృద్ధి నీ జీవితంలో చూడలేవు, నీవు వర్ధిల్లవని దేవుని వాక్యము తెలియజేస్తుంది. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరు వర్ధిల్లలేరంటే, ద్వితీయోపదేశ కాండము 28:29. అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడవులాడు రీతిగా నీవు మధ్యాహ్నం అందు తడవులాడదు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడలేవు, నిన్ను తప్పించువాడెవడునూ లేకపోవును. ఇక్కడ దేవుని వాక్యము తెలియజేస్తుంది, అప్పుడు నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. ఎప్పుడంటే ద్వితీయోపదేశ కాండంలోనే 28:15 దేవుడు అంటున్నా,
నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవాలి. ఒకవేళ నీవు ఆ విధముగా నా ఆజ్ఞలను నా కట్టడలను నీవు కైకొనకపోయినట్లయితే ఏమి జరుగుతుందో దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులతో చెబుతూ ఆయన 29వ వచనములో అంటూ ఉన్నాడు, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలే. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలను దేవుని కట్టడలను గైకొనకపోతే, కొన్ని ఆజ్ఞలు కాదు, నీవు అనుసరించగలిగినటువంటి ఆజ్ఞలనే కాదు, నీకు నచ్చినటువంటి కట్టడలనే కాదు నీవు అనుసరించాల్సినటువంటిది, సమస్తమైనటువంటి ఆజ్ఞలను సమస్తమైనటువంటి కట్టడలను అనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము ఏమైతే బోధిస్తూ ఉందో అలా ఒక మనిషి జీవించగలిగితే ఆయన తన మార్గములను వర్ధిల్ల చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో నీవు వర్ధిల్లాలనుకుంటూ దేవా నన్ను వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ అతిక్రమములను దాచిపెట్టి ఉంటే నీవు వర్ధిల్లలేవు. దేవుని వాక్యానికి విధేయత చూపకుండా దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటే నీ జీవితంలో నీవు వర్ధిల్లలేవు, అందులో సందేహము లేదు. అయితే ఎవరు వర్ధిల్లుతారు అన్నటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 6 విషయాలను చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది. అందులో మొదటి విషయాన్ని మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1:8 వచనాన్ని చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. గమనించండి, ఇక్కడ యెహోషువతో దేవుడు అంటూ ఉన్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు బోధించాలి, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి, ఎక్కడ రాజీ పడకూడదు. అంత మాత్రమే కాదు, ఇందులో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారము చేయడానికి నీవు జాగ్రత్త పడాలి. అన్నిటి ప్రకారం సమస్తమైనటువంటి ఆజ్ఞలు సమస్తమైనటువంటి కట్టడలు సమస్తమైనటువంటి శాసనములు సమస్తమైనటువంటి న్యాయ విధులు ఇందులో రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారము చేయనట్లుగా నీవు జాగ్రత్త పడాలి. చాలామంది క్రైస్తవులు కొన్ని మాత్రమే చేస్తూ ఉన్నారు, కొన్ని నచ్చినవి చేయగలిగినవి. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఇందులో రాయబడినటువంటి ప్రతి మాట ప్రకారము నీవు ప్రవర్తించాలి. అంత మాత్రమే కాదు, నీవు ఈ వాక్యాన్ని రాత్రి ధ్యానించాలి. హల్లెలూయా. న్యూ ఇయర్కే కాదు, క్రిస్మస్ పండక్కే కాదు, గుడ్ ఫ్రైడేకే కాదు, ఈస్టర్కే కాదు, లేకపోతే నీ పుట్టినరోజుకో నీ వెడ్డింగ్ డేకో కాదు, దేవుని వాక్యాన్ని ధ్యానించాల్సినటువంటిది. దివారాత్రము ప్రతిరోజు ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ నీవు అలా ధ్యానించగలిగితే నీ జీవితంలో నీవు వర్ధిల్లుతావు. ఈ లోకంలో కూడా చాలామంది వర్ధిల్లుతున్నారు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, బ్రదర్ క్రైస్తవులేనా వర్ధిల్లేది, ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వర్ధిల్లుట లేదా అంటే అందరూ వర్ధిల్లుతున్నారు. లోకంలో ఉన్నటువంటి అనేక మంది ధనములో పేరులో హోదాలో జ్ఞానములో వర్ధిల్లుతున్నటువంటి వారున్నారు. అయితే వారికి మనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే వారు వర్ధిల్లుతున్నారు కానీ చక్కగా ప్రవర్తించలేకపోతున్నారు. హల్లెలూయా. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినటువంటి మాటలను అనగా ఈ దేవుని వాక్యాన్ని ధ్యానించి బ్రతికేటువంటి వ్యక్తి జీవితంలో వర్ధిల్లుట మాత్రమే కాదు ఆయన చక్కగా ప్రవర్తించగలుగుతాడు. అది మనకున్నటువంటి గొప్ప ధన్యత. అందుకే చాలామంది వర్ధిల్లారు లోకములో, అయితే కూడా వారి జీవితాలు చాలా దుఃఖముతో ముగించబడ్డాయి. ఎన్నో విధాలుగా వర్ధిల్లినటువంటి వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. కారణం
chakkaga pravartinchalenatvanti dustiti vari jeevitamlo dabbulu unnaya unnai perunda undi hoda unda undi manavuniga ee lokamulo manavudu emi kavalani korukuntado avanni kuda kaligi unnaru kani chakkaga pravartinchalekapoyaru andike vari jeevitalu mugisipoyayi aithe ee devuni vakyanni manamu divaratramu dhyaninchali enduku dhyaninchalante ee devuni vakyanni dhyaniste నీవు నీ అతిక్రమాన్ని విడిచిపెడతావు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని నీవు దీవారాత్రము ధ్యానించగలిగితే ఈ దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నిటినీ సమస్తమైనటువంటి కట్టడలను నీవు తప్పక గైకొంటావు. కై కనకపోతే నీవు నీ మార్గములను వర్తిల్ల చేసుకొనలేవు. అయితే ఈ వాక్యాన్ని ధ్యానించగలిగితే నీవు తప్పక ఇందులో రాయబడినటువంటి ప్రతి వాక్య ప్రకారము నీవు జీవించగలవు. కనుక నీవు తప్పకుండా వర్తిల్లుతావు. అంత మాత్రమే కాదు, చక్కగా ప్రవర్తించగలుగుతావు. యోసేపుకు యెహోవా తోడై ఉండెను, ఆయన వర్ధిల్లుచుండెనని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లను, సైన్యములకు అధిపతి అగు యెహోవా ఆయనకు తోడుగా ఉన్నాడని లేఖనము సెలవిస్తూ ఉంది. ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయనను వర్ధిల్లింపజేసనని లేఖనము సెలవిస్తూ ఉంది. మానవుడు వర్ధిల్లాలంటే మానవునికి దేవుని తోడు కావాలి. హల్లెలూయా. డబ్బు తోడుంటే మానవుడు వర్ధిల్లలే. డబ్బు తోడుగా ఉంటే, పేరు తోడుగా ఉంటే, ఈ లోక సంబంధమైనటువంటి హోదా మానవునికి తోడుగా ఉంటే మానవుడు వర్ధిల్లలే. మానవుడు వర్ధిల్లాలంటే దేవుడు తోడై ఉండాలి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు, కనుక ఆయన వర్ధిల్లనని లేఖనము సెలవిస్తూ ఉంది. దావీదు అంతకంతకు వర్ధిల్లాడు, కారణం దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. ఉజ్జియా రాజు అభివృద్ధి చెందాడు, వర్ధిల్లాడు, ఎందుకంటే ఆయన యెహోవాను ఆశ్రయించాడని లేఖనము సెలవిస్తూ ఉంది. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే ఈ వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. దేవుణ్ణి నీవు ఆశ్రయించాలంటే, దేవుడే నిన్ను వర్ధిల్లింప చేయాలంటే ఈ వాక్యానుసారముగా ప్రవర్తించుటకు నీవు జాగ్రత్త పడాలి. నేను ఆరు విషయాలున్నాయని చెప్పాను. ఈ ఆరు విషయాల్లో కూడా మొదటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించాలి. వినడం మాత్రమే కాదు, చాలామంది క్రైస్తవులు ఆసక్తితో దేవుని వాక్యమును వింటూ ఉన్నారు, మంచిదే. అయితే విన్నటువంటి వాక్యాన్ని నీవు ధ్యానించాలి. ఇక్కడ విని వెళ్ళిపోవడం కాదు, విన్నటువంటి వాక్య ప్రకారం నీవు జీవించాలి. బైబిల్ని చదవడం మాత్రమే కాదు, ఇందులో రాయబడినటువంటి సమస్తమైనటువంటి ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారము, న్యాయవిధుల ప్రకారము ఆ వాక్య ప్రకారము నీ జీవితమును నీవు కలిగి ఉండాలి. అప్పుడు నీవు వర్ధిల్లుతావు, చక్కగా ప్రవర్తించగలుగుతావని లేఖనము సెలవిస్తుంది. సరే, రెండవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 28:25 దేవుని వాక్యం తెలియజేస్తుంది, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. రెండవదిగా నీవు వర్ధిల్లాలంటే దేవుని మీద నీవు నమ్మకముంచాలి, మానవుల మీద కాదు. దావీదు ఒక రాజు అయినప్పటికీ ఆయన ఏమన్నాడంటే 118:9 మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు, రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలన్నాడు. ఎందుకంటే ఆ దావీదు దేవుని వాక్యాన్ని ధ్యానించినటువంటి అనుభవమును కలిగినటువంటి వాడు. ఆయన నమ్మిక యెహోవా మీద మాత్రమే ఉండినది. కనుక ఆయన అంతకంతకు వర్ధిల్లగలిగాడు. ఎవరి మీద ఉంది నీ నమ్మకం? ఎవరి మీద ఉంది నీ నమ్మకం? నీ డబ్బు మీద, నీ స్నేహితుల మీద, నీ బంధువుల మీద, లేకపోతే నీ జ్ఞానము మీద? దేనిని నమ్ముకొని నీవు ఈ నూతన సంవత్సరంలో నేను వర్ధిల్లుతానని విరవిగుతూ ఉన్నావు? ఇవేవి కాదు నిన్ను వర్ధిల్లింపచేసేటువంటిది. నీవు వర్ధిల్లాలంటే యెహోవా మీద నమ్మిక ఉంచాలి. మనుష్యుల మీద నమ్మిక ఉంచకూడదు, రాజుల మీద నమ్మిక ఉంచకూడదు, అధికారుల మీద కాదు నీ నమ్మిక.
ఈ ప్రభుత్వం పోయి ఇంకొక ప్రభుత్వం వస్తే నా బ్రతుకు మారుతుందేమో అన్నటువంటిది కాదు నీ నమ్మిక. యెహోవా మీద ఉండాలి నీ నమ్మిక. యెహోవా మీద మాత్రమే నీ నమ్మిక ఉండాలంటే ఆయన వాక్యాన్ని నీవు దివారాత్రము ధ్యానించాలి. ఉచ్చి ఆ యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు ఆయనను వర్ధిల్లింపజేశాడు. ఆయన ఎంతకాలమైతే యెహోవాను ఆశ్రయించాడో అంతకాలము దేవుడు ఆయనను వర్ధిల్లింపచేశాడని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో మనము యెహోవా మీద నమ్మిక ఉంచగలుగుతున్నామంటే మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. హల్లెలూయా. రాజులను కాదు, అధికారులను కాదు, మన డబ్బును కాదు, మన స్నేహితులను కాదు, మన శ్రమలో మనము ఆశ్రయించాల్సినటువంటిది యెహోవాను ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించగలిగితే మనము వర్ధిల్లదమని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 2:7 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, ఆయన యథార్థవంతులను వర్ధిల్లచేయును, యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగానున్నాడు. యథార్థవంతులను దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. యథార్థమైనటువంటి జీవితం నీవు కలిగి ఉండాలి. ఎంతకాలం నటిస్తావు? గడిచినటువంటి కాలము చాలు నీ వేషధారణ జీవితానికి. యథార్థముగా నీవు ప్రవర్తించగలిగితే దేవుడు నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. యథార్థత మానవుడు కలిగి జీవించాలంటే ఈ దేవుని వాక్యం మాత్రమే అది కలుగజేస్తుంది. హల్లెలూయా. దావీదు జీవితంలో కూడా పాపం చేశాడు, యథార్థమైనటువంటి జీవితాన్ని కోల్పోయాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. అయితే దేవుని వాక్కు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ వాక్య ప్రకారము ఆయన జీవితాన్ని సరిచేసుకున్నాడు. అది యథార్థవంతుని యొక్క లక్షణం. హల్లెలూయా. పాపం చేశాడు, పాపం చేయలేదని కాదు. దావీదు చేశాడు పాపం, ఆ స్త్రీతో వ్యభిచారం చేశాడు, ఆమె భర్తను చంపించాడు. అయితే యెహోవా వాక్కు దావీదు యొద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యము ఆయన్ని గద్దించినప్పుడు, దావీదు దేవుని ఆత్మను దుఃఖపరిచేటువంటి పాపాన్ని నీవు చేశావని నాతాను ప్రవక్త చెప్పినప్పుడు దావీదు కన్నీరు కార్చాడు. 51వ కీర్తనలో ఆయన విలపిస్తూ, ప్రభువా నన్ను క్షమించు నాయన, నాయందు శుద్ధ హృదయమును కలుగ చేయమని ప్రార్థన చేశాడు. అది యథార్థవంతుని యొక్క లక్షణం. ఎంతకాలం నీ బ్రతుకులో దేవుని వాక్యం నీవు పాపం చేస్తున్నావని గద్దించినా అలానే బ్రతుకుతావు. అలాంటి జీవితము వర్ధిల్లదని లేఖనము సెలవిస్తుంది. యథార్థత కావాలి నీ జీవితంలో. యోసేపు జీవితంలో ఆయన యథార్థవంతునిగా బ్రతికాడు. పాపం చేయడానికి యోసేపుకు అవకాశం వచ్చింది. ఆ పోతీఫర్ భార్య యోసేపును శోధించింది, పట్టుకొనింది. అయితే యోసేపు యథార్థవంతుడు, ఆయన ఆ పాపము చేయకుండా పారిపోయాడని ఈ లేఖనము సెలవిస్తోంది. కనుక యోసేపు చెరసాలలో వేయబడిన యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆయన వర్ధిల్లుచుండెనని దేవుని వాక్యము తెలియజేస్తోంది. ఇంకా పాపంలో బ్రతుకుతూ దేవా నన్ను వర్ధిల్లింప చెయ్యి అనుకుంటే అది వీలు కానే కాదు. సరే, 4వదిగా మనం చూసినట్లయితే 92వ కీర్తన 13వ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. అసలు ఎక్కడ వర్ధిల్లాలని నువ్వు? ఇహ సంబంధమైనటువంటి విషయాలలో వర్ధిల్లాలనుకుంటూ ఉన్నావు. సైకిల్ ఉన్నవాడు స్కూటర్ కావాలని, స్కూటర్ ఉన్నవాడు బైక్ కావాలని, బైక్ ఉన్నవాడు కారు కావాలని, కారు ఉన్నవాడు లగ్జరీ కారు కావాలని, ఇంకా ఇంకా అలానే మానవులు వర్ధిల్లాలనుకుంటూ ఉన్నారు. అయితే మొట్టమొదటిగా దేవుడు అంటూ ఉన్నాడు, నీవు ఎక్కడ వర్ధిల్లాలంటే దేవుని మందిరములో నాటబడి నీవు వర్ధిల్లాలి. హల్లెలూయా. బయట విషయాలే ఎప్పుడు మనకు, అయితే లోపల దేవుని మందిర ఆవరణములో నాటబడాలి. అక్కడ నీవు వర్ధిల్లాలి. అక్కడ వర్ధిల్లగలిగితే నీవు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతావు. నీ ప్రార్థనా జీవితం వర్ధిల్లుతూ ఉందా? దేవుని వాక్యాన్ని చదివేటువంటి సమయం వర్ధిల్లుతూ ఉందా?
2005 లో ఒక అధ్యాయమే చదివే దానివి, ఇప్పుడు అదే అధ్యాయం చదువుతూ ఉన్నావు. 2010 లో 2 నిమిషాలు ప్రార్థన చేసేటువంటి వాడివి, ఇప్పుడు ఇంకా 2 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావు. ఎక్కడ వర్తిల్లావు నీవు? ఆత్మీయ జీవితంలో వర్తిల్లడం లేదు. మొట్టమొదటిగా నీవు దేవుని మందిరములో నాటబడాలి, అక్కడ వర్ధిల్లాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఈ నూతన సంవత్సరంలో నీవు దేవుని మందిరములో నాటబడాలి, ఇక్కడ వర్ధిల్లాలి నీవు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు వర్ధిల్లాలంటే దేవునితో నీవు వ్యక్తిగతముగా గడిపేటువంటి సమయంలో వర్ధిల్లాలి. నీ ప్రార్థనా జీవితంలో నీవు వర్ధిల్లాలి. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించేటువంటి విషయంలో నీవు వర్ధిల్లాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో నీవు వర్ధిల్లాలి. 5వదిగా చూడండి, అందుకే యోహాన్ అంటూ ఉన్నాడు, ఆయన రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ఈ భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మనము అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే, అన్ని విషయాలలో మనము సౌఖ్యముగా బ్రతకాలంటే ఆత్మలో వర్ధిల్లాలి. దేవుని మందిరావరణములో నీవు వర్ధిల్లాలి. ఇక్కడ వర్ధిల్లగలిగితే నీవు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లగలుగుతావు. నీ చదువులో వర్ధిల్లగలుగుతావు, నీ జ్ఞానములో వర్ధిల్లగలుగుతావు, నీ ఉద్యోగములో నీవు వర్ధిల్లగలుగుతావు. ఇహ సంబంధముగా నీవు వర్ధిల్లాలంటే ఆత్మ సంబంధముగా వర్ధిల్లాలి. ఆత్మ సంబంధముగా వర్ధిల్లకుండా ఇహ సంబంధముగా మాత్రమే వర్ధిల్లితే ఉన్నటువంటి గొప్ప ప్రమాదం ఏమిటంటే, నీవు చక్కగా ప్రవర్తింపలేవు. వర్ధిల్లావు కానీ చక్కగా ప్రవర్తించకపోతే ఏమి లాభం? దానివలన ఏమి ప్రయోజనం? అందుకే మన జీవితాలలో మనము ఆత్మలో వర్ధిల్లాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లు. ఒకవేళ నీ జీవితంలో ఒక బాధ ఉందేమో, ఎందుకు నా జీవితంలో నేను అభివృద్ధిని చూడలేకపోతున్నాను, గడిచినటువంటి సంవత్సరంలో దేవాలను అభివృద్ధి పరచమని ప్రార్థన చేశాను, అయినా నా జీవితంలో దేవుడు నన్ను వర్ధిల్లింప చేయలేదు అన్నటువంటి ఒక ప్రశ్న నీ జీవితంలో మిగిలిపోయిందేమో, అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయాలంటే ఆత్మలో వర్ధిల్లు చూడు. 1 అధ్యాయం బైబిల్ చదువుతున్నావా? ఇప్పటి నుంచి 3 అధ్యాయాలు బైబిల్ చదువు. 3 అధ్యాయాలు చదువుతున్నావా? 6 అధ్యాయాలు బైబిల్ చదివి చూడు. 10 నిమిషాలు ప్రార్థన చేస్తున్నావా? నూతన సంవత్సరంలో 20 నిమిషాలు ప్రార్థన చేయి. దేవుని మందిరానికి వాక్యం చెప్పేటప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావా? దేవుని మందిరము ప్రారంభించబడ్డానికి ముందే దేవుని మందిరావరణంలో కూర్చొని చూడు. ఆత్మీయ జీవితంలో నీ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో నీవు వర్ధిల్లగలుగుతావు. 6వదిగా దేవుని వాక్యము తెలియజేస్తుంది, 122వ కీర్తన 6వ వచనం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చెయ్యుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నిజముగానే యెరూషలేము పట్టణము కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. ఎందుకంటే యేసు 2వసారి ఆయన మేఘార్హుడై వచ్చినప్పుడు ఆయన యెరూషలేములోని కొండ మీదకి ఆయన రానయ్యున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో నీవు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ యొక్క పాయింట్ని కూడా నీ ప్రార్థన జీవితంలో యాడ్ చేయి. యెరూషలేమును ప్రేమించు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే అది దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణము. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన అక్కడికే రానయ్యి ఉంటూ ఉన్నాడు. 2వదిగా ఆత్మీయ అర్థం ఏంటంటే, యెరూషలేము మన ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి నీవు దాన్ని ప్రేమించగలిగితే, ఆత్మలో వర్ధిల్లగలిగితే నీవు అన్ని విషయాలలో కూడా వర్ధిల్లుతావు. దావీదు జీవితంలో ఆయన వర్ధిల్లాడు. అంతకంతకు దావీదు వర్ధిల్లాడు. ఒక పశువుల కాపరి, ఇంటిలో అందరికంటే చిన్నవాడు, ఇంట్లో తండ్రి చేత సహోదరుల చేత తృణీకరించబడినటువంటి వాడు దావీదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధానికి పనికిరాడని చెప్పి వెనక్కు పంపివేయబడినటువంటి వాడు ఈ దావీదు. అయితే దేవుడు ఆయన్ను అంతకంతకు అభివృద్ధి పరిచాడు, వర్ధిల్లింపజేశాడు. దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆయన రాజ్యం విస్తరించిందని ఈ లేఖనము తెలియజేస్తూ ఉంది. కారణం
ఆయన దేవుని మందిరములో తన జీవిత కాలాన్ని గడపాలనుకున్నాడు. హల్లెలూయా. నేను యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను, నేను దేవుని దగ్గర ఒక కోరిక కోరాను. ఏమిటంటే అది, నా జీవిత కాలమంతా కూడా నేను దేవుని మందిర ఆవరణములో నివసింపగోరుతున్నానని ఆయన చెప్పాడు. దేవుని మందిరములో నాటబడాలనుకున్నాడు. ఒక రాజు రాజభవనములో గడపాలనుకోలేదు, రాజసింహాసనం మీద తన జీవితాన్ని గడపాలని దావీదు అనుకోలేదు. దేవుని మందిర ఆవరణములో నేను ఉండాలి, నా జీవిత కాలాన్ని గడపాలనుకున్నాడు. కారణం, ఆయన ఆత్మలో వర్ధిల్లాలనుకున్నాడు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లాడు. ఆయన పాపం చేశాడు, పడిపోయాడు, అయితే సరి చేసుకున్నాడు. దేవుని చేత నా హృదయానుసారుడని సాక్ష్యాన్ని పొందాడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మనం వర్ధిల్లాలి. దేవుడు తన ప్రజలను వర్ధిల్లింప చేయాలని కోరుతున్నాడు. ఎంతకాలం అదే స్థితిలో పడిపోతావు? దేవుడు కూడా నీవు వర్ధిల్లకుండా ఉండుట చూచి దుఃఖపడుతూ ఉన్నాడు. నీవే కాదు, దేవుని సహితము, అయ్యో నా ప్రజలు వర్ధిల్లుట లేదని ఆయన కూడా బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నిన్ను వర్ధిల్ల చేయాలనుకుంటూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేద్దాం. ప్రభా, ఈ రోజు నిచ్చిన ఆయన మీ వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తాను, ఆత్మలో వర్ధిల్లుతాను, గడిచిన సంవత్సరము కంటే ఎక్కువసేపు మీ వాక్యాన్ని చదువుతాను, ధ్యానిస్తాను, గడిచిన సంవత్సరము కంటే ఈ నూతన సంవత్సరంలో ఎక్కువసేపు ప్రార్థన చేస్తాను, గడిచిన సంవత్సరము కంటే ఈ సంవత్సరంలో ఎక్కువ సమయము మీ మందిరావరములో గడుపుతాను ఆయన, గడిచిన సంవత్సరము కంటే ఈ సంవత్సరంలో ఇంకా నేను ఆత్మీయంగా క్షేమముగా ఉండాలని, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం పట్ల శ్రద్ధను కలిగి దాని కొరకే నేను ప్రార్థిస్తానని తీర్మానం చేయగలిగితే దేవుడు నిన్ను తప్పక అన్ని విషయములో వర్ధిల్లింపజేస్తాడు. దేవుడు అతి కృపను దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యోసేపును వర్ధిల్లింపజేశారు నాయన, దావీదును మీరు వర్ధిల్లింపజేశారు, ఉజ్జియా రాజును మీరు వర్ధిల్లింపజేశారు. ప్రభువా, మీ అందు విశ్వాసం ఉంచినటువంటి మమ్మును కూడా మీరు వర్ధిల్లింప చేయాలని కోరుతున్న దేవుడు మీకు స్తోత్రాలు. ఆ విధముగా మా మార్గములో మేము వర్ధిల్లునట్లుగా, చక్కగా ప్రవర్తించున్నట్లుగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యమును దివారాత్రము ధ్యానించుటకు సహాయించండి. ఈ వాక్యములో మీరు దేన్నైతే సెలవిచ్చారో, ఈ వాక్యములో మీ ఆజ్ఞలన్నిటినీ, మీ శాసనములన్నిటినీ, మీ కట్టడలన్నిటినీ, మీ న్యాయ విధులన్నిటినీ ప్రభువా నాయన సమస్తమును ప్రభువా నాయన అనుసరించి జీవించేటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి. ప్రభువా, మీ యందు మాత్రమే నమ్మిక ఉంచుటకు సహాయం చేయండి. ప్రభువా, యథార్థవంతులుగా జీవించుటకు సహాయం చేయండి. ప్రభువా, మీ మందిరావరణములో నాటబడి నాయన ఆత్మీయ జీవితంలో మొదట వర్ధిల్లుటకు సహాయం చేయండి. నాయన, యెరూషలేమును ప్రేమించుటకు, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థించుటకు సహాయం చేయండి. తద్వారా మేము దావీదు వలె, యోసేపు వలె, ఉజ్జియా రాజు వలె నాయన అంతకంతకు అభివృద్ధి పొందుతూ మీరు మాకు తోడై ఉన్నారని ఈ లోకము చూచి వారు సహితము మీ యొద్దకు వచ్చే కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.